అది 1999. అగస్త్య అనే ఒక ఏడేళ్ల అబ్బాయి తన పాత బొమ్మకారుతో ఒక చిన్న విండ్మిల్ తయారు చేశాడు. తనకు దొరికిన పాత టీవీలు రేడియోల స్పేర్ పార్ట్స్తో ఎప్పుడు ఇలాంటి సైన్స్ ప్రాజెక్ట్సే చేస్తూ ఉంటాడు. అది 2007. అగస్త్యకి ఇప్పుడు 15 ఏళ్ళు. ఇంటర్నెట్ అప్పుడప్పుడే విస్తరిస్తున్న రోజులవి. మానవులు మెషిన్లతో ఇంటరాక్ట్ అవ్వగలగడం అతనికి చాలా ఆసక్తికరంగా అనిపించింది. త్వరలోనే కోడింగ్ నేర్చుకుని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను సృష్టించడం ప్రారంభించాడు. తన టీనేజ్ మొత్తంలో చాలా కంప్యూటర్ సాఫ్ట్వేర్లను డెవలప్ చేశాడు. అది 2013. అగస్త్యకి ఇప్పుడు 21. తనకి బాగా దగ్గరైన వారిలో ఒకరిని కోల్పోయాడు. ఈ ఇన్సిడెంట్ అతని మనసులో చాలా గాఢమైన ముద్ర వేసింది. మరణం అనే కాన్సెప్టే అతనికి అసలు అర్థం కాలేదు. అగ్ని సాధనాలు, కంప్యూటర్స్, విమానాలు, రాకెట్లు, మెడిసిన్లు మరియు మొదలైనవి సృష్టించగల ఒక తెలివైన జాతి చివరికి ఎలా ఒక మామూలు బల్లి లేదా చెదపురుగులానే చనిపోతుందన్న ఆలోచన అగస్త్యని కుదిపేసింది. ఆ క్షణంలోనే అగస్త్య మానవుల కథ ఈ విధంగా ముగియనవసరం లేదని నిశ్చయించుకున్నాడు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన బలహీనమైన మానవ శరీరాన్ని అధిగమించగలమని గట్టిగా నమ్మాడు. ఈ నమ్మకాన్ని అనుసరించి అతను కొత్తగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు బయోటెక్నాలజీ సాఫ్ట్వేర్లను డెవలప్ చేయడంలో మునిగిపోయాడు. అది 2028. తన 36 ఏట అగస్త్య ఆల్గరిథమ్స్ మరియు కంప్యూటర్ మోడల్స్ సృష్టించే ఒక బయోటెక్ కంపెనీని ప్రారంభించాడు. మన బ్రెయిన్ తను సృష్టిస్తున్న సాఫ్ట్వేర్ లాంటిదని అగస్త్య తెలుసుకున్నాడు. మన బ్రెయిన్ మన చుట్టూ ఉన్న ప్యాటర్న్స్ని గుర్తించి వాటిని ప్రయారిటీ ఆర్డర్లో ఆర్గనైజ్ చేసి దాని అనుగుణంగా జడ్జ్మెంట్స్ ఇస్తుంది. సరిగ్గా అగస్త్య డెవలప్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లా అన్నమాట. ఒకవేళ హ్యూమన్ బ్రెయిన్ యొక్క కోడింగ్ని పూర్తిగా మోడల్ చేసి రెప్లికేట్ చేయగలిగితే థిరియాటికల్గా మన బలహీనమైన మానవ శరీరాల నుండి శాశ్వతంగా ముక్తి పొంది ఇమ్మోర్టాలిటీ సాధించవచ్చని అతను గ్రహించాడు. అది 2060. 32 సంవత్సరాలు గడిచాయి. 68 ఏళ్ల వయసులో అగస్త్య మరియు అతని బయోటెక్ కంపెనీ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మానవ మెదడు యొక్క పూర్తి పనితీరుని విజయవంతంగా రెప్లికేట్ చేయగలిగింది. దీని సహాయంతో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మెరుగుపరచడమే కాకుండా దాన్ని ఏదైనా ఒక హార్డ్వేర్ డివైస్లో లేదా క్లౌడ్ సర్వర్లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇదే కనుక సాధ్యమైతే ఎన్నో మానసిక మరియు వయసుకు సంబంధించిన వ్యాధులను నిర్మూలించవచ్చు. మానవుల యొక్క ఆలోచన మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కొన్ని వేల రెట్లు పెరిగిపోతుంది. అది 2068. అగస్త్యకి ఇప్పుడు 76. తన బ్రెయిన్ పనితీరు మొత్తాన్ని విజయవంతంగా ఒక హైబ్రిడ్ ఇంటర్నెట్ సర్వర్లోకి అప్లోడ్ చేయగలిగాడు. ఇప్పుడు ఏ సమయంలోనైనా తను ఒక సింథటిక్ బాడీని తీసుకుని దాన్ని ఇంటర్నెట్లో ఉన్న తన బ్రెయిన్కి తిరిగి కనెక్ట్ చేయవచ్చు. దీంతో అగస్త్య మానవాళిని ఒక కొత్త సెకండ్లోకి తీసుకువెళ్ళాడు. అది 2468. మానవులు ఇప్పుడు తమ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని దాటి కొన్ని 100 ఏళ్ళు జీవించసాగారు. అగస్త్య భూమిపై ఉన్న ప్రతి ప్రదేశానికి వెళ్ళాడు. వినవలసిన ప్రతి కథను విన్నాడు. చదవలసిన ప్రతి పుస్తకాన్ని, ప్రతి రీసెర్చ్ పేపర్ని చదివేశాడు. చూడవలసిన ప్రతి సినిమా, వీడియో చూసేశాడు. నేర్చుకోవాల్సిన ప్రతి భాష, ప్రతి స్కిల్ నేర్చుకున్నాడు. ఇంటర్నెట్ మొత్తాన్ని అనలైజ్ చేశాడు. 100 సంవత్సరాలు వేల సంవత్సరాలుగా అయ్యాయి. 1000 సంవత్సరాలు లక్షల సంవత్సరాలుగా మారాయి. ఇప్పుడు కాలంతో మానవులకు సంబంధం లేదు. అగస్త్య కొత్త గ్రహాలను, కొత్త గ్యాలక్సీలను, కొత్త డైమెన్షన్లను అన్వేషించసాగాడు. ఇతర ప్రపంచాల్లో ఉన్న కొత్త జీవులను కలిశాడు. మానవులకు అసాధ్యమైన కొత్త రకాల ఫీలింగ్స్ని, కొత్త ఆలోచన విధానాలను అనుభవించాడు. లక్షలాది సంవత్సరాలు గడిచిపోయాయి. అగస్త్య అతని ఇల్లు, అతని తల్లిదండ్రులు, స్నేహితులు, అతని బాల్యం, అసలు అతను మనిషిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, అన్నీ చాలా కాలం క్రితమే మర్చిపోయాడు. ఇవన్నీ ఒక పాత హార్డ్ డ్రైవ్లో ఉన్న ఒక పాత ఫైల్ లాగా తన డేటాబేస్లో పడున్నాయి. అగస్త్య కోట్లాది సంవత్సరాలుగా మరిన్ని ప్రపంచాలను అన్వేషిస్తూ ఉన్నాడు. చివరికి నక్షత్రాలు చనిపోవడం మొదలుపెట్టాయి. గెలాక్సీలు కనుమరుగవుతున్నాయి. విశ్వం యొక్క అంతం ప్రారంభమవుతుంది. మానవ చరిత్రలో ఎందరో కోరుకున్న విధంగా మరణంపై విజయం సాధించాడు. ఇంత ప్రగతి సాధించి కూడా చివరికి ఎలాగో విశ్వంతో కలిసి మరణిస్తుంటే ఇక మానవ మరణాన్ని జయించడంలో ఏమర్థం ఉందని అనుకున్నాడు. శారీరక పరిధులను అధిగమించి ప్రకృతిని కూడా కంట్రోల్ చేయగల ఒక అమోఘమైన జాతికి చివరికి ఒక అమీబా వంటి సూక్ష్మజీవులకు పట్టిన గతే పట్టిందని బాధపడ్డాడు. తన డేటాబేస్లో ఉన్న ఆ పాత ఫైల్ని తెరిచి ఒకసారి తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. విశ్వం అంతా ప్రయాణించిన, కోట్లాది ఆవిష్కరణలు చేసిన, తెలుసుకోవాల్సిన ప్రతిదీ తెలుసుకున్న, చివరికి తను కోల్పోయిన ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేకపోయాననే అసంతృప్తి అగస్త్యను కుదిపేసింది. విశ్వం యొక్క ఈ చివరి క్షణాల్లో అగస్త్య చివరిసారిగా ఒకటి సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ఇప్పుడు ప్రకృతి మరియు విశ్వం యొక్క పూర్తి పనితీరు తెలుసు. అగస్త్య ఒక కొత్త యూనివర్స్కి బ్లూ ప్రింట్ నిర్మించడం ప్రారంభించాడు. ఒక వీడియో గేమ్ డిజైన్ చేస్తున్న విధంగానే అతను కొత్త విశ్వం యొక్క కోడ్ రెండర్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి లెవెల్ ఇంక్రీస్ అయ్యే కొద్దీ ఇంకొంచెం కాంప్లెక్స్గా, ఇంకొంచెం ఆసక్తికరంగా ఉండేలా డిజైన్ చేశాడు. కియాస్ మధ్య నిజాన్ని, గందరగోళం మధ్య లాజిక్ని దాచిపెట్టాడు. చివరిగా కొత్తదనాన్ని సృష్టించడానికి అవకాశాన్ని కల్పించాడు. డిజైనింగ్ పూర్తయింది. యూనివర్స్ కంప్రెస్ అవ్వడం ప్రారంభిస్తుంది.
మిగిలి ఉన్న కొన్ని జీవరాశులతో అగస్త్య కూడా మరణించాడు. చివరి నక్షత్రాలు ఆవిరైపోయాయి, చివరి గ్రహాలు విస్ఫోటించాయి, విశ్వంలో ఉన్న ప్రతిదీ చివరిసారిగా వీడ్కోలు పలికింది. ఈ ఉనికి అంతమైంది. సరిగ్గా ఈ సమయానికి అగస్త్య సృష్టించిన కొత్త యూనివర్స్ ఎక్స్ప్లోర్ అయింది. అందమైన రంగులు, పదార్థం మరియు శక్తి వరదల్లా విస్ఫోటించాయి. టైం మరియు స్పేస్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. నక్షత్రాలు ఆకాశాన్ని నింపసాగాయి, గ్రహాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా బ్యాక్టీరియా మరియు అమీబా వంటి ఏకకణ జీవులు పుట్టాయి. ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అది 1999. అగస్త్య అనే ఒక ఏడేళ్ల అబ్బాయి తన పాత బొమ్మ కారుతో ఒక చిన్న విండ్మిల్ తయారు చేశాడు. తనకు దొరికిన పాత టీవీలు, రేడియోల స్పేర్ పార్ట్స్తో ఎప్పుడు ఇలాంటి సైన్స్ ప్రాజెక్ట్సే చేస్తూ ఉంటాడు. అగస్త్య విండ్మిల్ తయారు చేశాక అతని అక్కలు అడిగింది, దీని ముందు ఒకసారి చేసినట్టున్నావు కదా, కానీ మళ్ళీ తయారు చేశాను అన్నాడు. ఎందుకు అక్కడిగింది. ఏమో సరదాగా అనిపించింది, ముందు దానికంటే బాగా చేయగలను లేదో చూద్దాం అనుకున్నా అన్నాడు. అవునా, మరి ఇప్పుడు బాగుందా అని అడిగింది. పర్లేదు, బాగానే ఉంది అన్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.